తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని కోరుకుంటున్నాను హాయ్ హలో అందరికీ హాయ్ హాయ్

సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు కమిన్ టు యువర్ ప్రజెన్స్ మీ మధ్యలో వచ్చి మాట్లాడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది వీరచంద్ర వీరచంద్రదారా చెప్తా ఆగు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మోర్ ఫ్రెండ్స్ టు జాయిన్ అస్ యోకాంత్ రెడ్డి హ్యాంగ్ హ్యాంగ్ ఇన్ దేర్డ్ హ్యాంగ్ ఇన్ దేర్ చెప్తాను మూవీ గురించి రియాజ్ షేక్ మూవీ ఎలా ఉంది ఇక్కడున్న ఫ్రెండ్స్ త్వరగా షేర్ చేయండి సో దాట్ More people can come and hear about yatra. We'll wait for a couple of more seconds or minutes, and then I will talk about the movie. Chala chala, manchi It's a beautiful day. Uh, I'm so happy. happy going, such a beautiful day. <laughs> చెప్తా చెప్తా ఎన్ని రోజులు ఆగాం కదా మూవీ గురించి యాత్ర సో ఎనీవే యాత్ర మూవీకి వెళ్ళేసి ఇప్పుడే వచ్చాను ఇంటికి అండ్ యాత్ర మూవీ చూస్తుంటే ప్రతి ఒక్క మూమెంట్ అసలు ఇప్పుడు నవ్వుతున్నాను కాస్త చిరునవ్వు ఫేస్లో ఉంది కానీ అసలు మూవీ చూస్తుంటే ఎంత ఎమోషనల్ ఫీల్ అయ్యాను అంటే అసలు ఐ కెనాట్ టెల్ ఇన్ వర్డ్స్ అది మాటల్లో చెప్పలేము అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ప్రతి ఒక్క స్క్రీన్ అంటే ప్రతి ఒక్క ఆ స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే మూవీ స్క్రీన్ ప్లే వైఎస్ఆర్ గారినే అలా చూస్తున్నాము పెద్ద స్క్రీన్లో వైఎస్ఆర్ గారే కనబడ్డారు మూవీ మొత్తంలో అసలు అది ఒక మూవీ లాగా అనిపించలేదు ఒకరు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించలేదు అసలు ఆ మూవీలో యాక్టర్స్ ఎవరు కనబడలేదు అందరూ ఇట్స్ లైక్ రియల్ అంటే అఫ్ కోర్స్ ఇది రియల్గా జరిగిన స్టోరీ మనము స్క్రీన్ పైన చూసాము బట్ అది అది ఒక మూవీలాగా అనిపించలేదండి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది మరొకసారి వైఎస్ఆర్ గారిని అంత పెద్ద స్క్రీన్లో చూడ చూడడము అది వైఎస్ఆర్ గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక మనిషి నేను జీవించిన ఈ కాలంలో తను కూడా నేను ఆ స్పేస్ని షేర్ చేసుకున్నందుకు హిస్టరీలో ఈ టైమ్ స్పేస్ నేను ఆయనతో షేర్ చేసుకున్నందుకు నేను ఆయనని చూసినందుకు ఆయన చేసిన మహ మహోన్నతమైన పనులు నేను చూసినందుకు నాకు వైఎస్ఆర్ గారంటే ఎవరో తెలుసు తెలిసినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ద టైమ్ ఈ టైం స్పేస్ని నేను షేర్ చేసుకున్నాను వైఎస్ఆర్ గారితో ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అసలు వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ వస్తారు అలాంటి మనుషులు అండ్ వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు మరొకసారి స్క్రీన్లో చూడడము ఆరోగ్యశ్రీ పథకము ప్రతి ఒక్క పేదవాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా తన ఆరోగ్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో తన ఆరోగ్యాన్ని మంచి చేసుకో చేసుకునే పరిస్థితిని వైఎస్ఆర్ గారు ప్ర పేదవాడి గురించి ఆలోచించి పేదవాడి గుండె చప్పుడు ఆయన విన్నాడు నేను ఉన్నాను అని ఆయన చెప్పిన మాటలు అసలు వింటుంటే అది నిన్న కళ్ళతో చూస్తుంటే ఎక్స్ట్రీమ్లీ డిలైటెడ్ అసలు నేను మాటల్లో చెప్పలేను జై వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ లివ్స్ ఆన్ ఆయన చేసిన మంచి ఎప్పటికీ ఉంటుంది ఆయన ప్రజల్లో గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోతారని మాత్రం నేను గట్టిగా చెప్పగలను గర్వంగా చెప్పగలను ఈ మూ ఈ టైంలో ఈ ఈ మూమెంట్లో నేను మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే వైఎస్ఆర్ గారు ఇంటింటికి వెళ్ళి కడప కడప దాటి గడప ప్రతి గడపలోకి వెళ్ళాలి అని ఒక డైలాగ్ ఉంది మూవీలో అది నిజమండి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి గడప గడపలో ప్రతి ఒక్కరి ఇంట్లో వైఎస్ఆర్ గారు ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో వైఎస్ఆర్ గారు ఉన్నారు అని అంటే అది ఇట్స్ నాట్ ఎ జోక్ ఎట్ ఆల్ సీరియస్గా అండ్ ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి ఇప్పుడు అందరూ మర్చిపోయారు ఇప్పుడున్న ప్రభుత్వము ఆయన ప్రవేశపెట్టిన వన్ నాట్ ఎయిట్ ఎక్కడుందండి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు పక్క పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు వైఎస్ఆర్ గారు పద ప్రవేశపెట్టిన పథకాలన్నీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు కానీ మనకు మనకున్న మన దౌర్భాగ్యం ఏంటంటే మనకున్న గవర్నమెంట్ అన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏదేదో చేస్తూ ఉన్నారు కానీ వైఎస్ఆర్ గారు పేదవాడి కోసము పేదవాడి కోసము ఆయన పాదయాత్ర చేశాడు పేదవాడి గుండె చప్పుడు ఆయన విన్నాడు ఆయన మడ మాట ఇచ్చి మడమ తప్పని నాయకుడుగా ఆయన నిరూపించుకున్నాడు మాట తప్పని మా నాయకుడుగా ఆయన నిరూపించుకున్నాడు కాబట్టి ఈ సమయంలో ఈ టైంలో నేను చెప్పాల్సింది ఏంటంటే చింతకాయ చెట్టుకి చింతకాయలే వస్తాయి కానీ వేరే చెట్టు వేరే కా వేరే కాయలు రావండి సో ప్రజల కోసము పుట్టిన కుటుంబం వైఎస్ఆర్ గారి కుటుంబము కాబట్టి ప్రజల్ ప్రజల్లో ప్రతినిత్యము ప్రజల్లో ఉన్న కుటుంబము ప్రజల కష్టాలు తెలుసుకున్న కుటుంబము ప్రజలకి ఎలాంటి ఎలా ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయం తెలిసిన కుటుంబము వాళ్ళు ఎప్పుడు ప్రజాసేవలోనే ఉన్నారు అలాంటి వైఎస్ఆర్ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోనే ప్రతినిత్యము మూడు వేల కిలోమీటర్లకు పైగా ఆయన పా పాదయాత్ర చేసి ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకొని నేనున్నాను నేనున్నాను నా తండ్రి చిరునవ్వులో భాగముగా పంచుకొని నేను మీతో ఉంటాను అని చెప్పి ఆయన మాటిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు తన తన తండ్రి ఆశయాన్ని నిలబెడతాడు అని మాటిచ్చాడు ప్రజల్లో వెళ్తున్నాడు తన తండ్రిలాగే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనం తప్పకుండా ఈ ఎలక్షన్స్లో తప్పకుండా వచ్చే ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఛాన్స్ ఇవ్వాల్సిందే ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంది ఎందుకంటే ప పేదవా పేదవాడు రైతుల గురించి ఆలోచించాడండి వైఎస్ఆర్ గారు ఆ సినిమా చూస్తుంటే అసలు మైండ్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అయిపోయింది అంటే చాలా బాగా చూపించారు హ్యాట్స్ ఆఫ్ టు యాత్ర టీమ్ యాత్ర మూవీలో ఒక్కొక్కరు యాక్టింగ్ అయితే సూపర్ అసలు ఆ స్క్రీన్ ప్లే ఆ డిరెక్షన్ ఆసమ్ అసలు అది సినిమా లాగా అనిపించలేదు చాలా బాగా చూపించారు ఓ రైతుల ప్రాబ్లం రైతు ఎలా ఫీల్ అవుతాడు రైతు బిడ్డని నేను నాకు తెలుసు రైతుల ప్రాబ్లం ఎలా ఉంటుందో మా నాన్న మా నాన్నైనా మా తాత రైతులు నేను రైతు కుటుంబంలో నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు రైతుల ప్రాబ్లం ఎలా ఉంటుందో ఏంటి వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి అన్నీ నాకు తెలుసు నేను తెలియని దాన్ని కాదు సో రైతుల గురించి ఆలోచించాడు మన మన అన్నం పెట్టే రైతు అండి రైతులు భవిష్యత్తు మన మన దేశం బాగుండాలంటే మన బిడ్డలు బాగుండాలి చదువుకోవాలి అని చదువు ఉచితంగా ఇచ్చాడు అవ్వ తాతలు ఆరోగ్యశ్రీ ఇంట్రడ్యూస్ చేశాడు అసలు వైఎస్ఆర్ గారు ప్రజల కోసం ఎంత మంచి ఆలోచనతో ఆయన వచ్చాడండి ఇది మన దౌర్భాగ్యం ఆయన ఇప్పుడు లేడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మన మధ్యలోనే ఉన్నారు మన కోసము ఆయన కష్టపడుతున్నాడు మనం తప్పకుండా ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలి వైఎస్ఆర్ గారి కుమారుడు తన తనయుడు వైఎస్ఆర్ గారు ఇచ్చిన హామీలన్నీ ఇంకా ఎక్కువ రెట్టింపుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్ర ప్రజలకి ప్రజలకి ఆయన హామీలు ఇస్తున్నాడు కాబట్టి మనం తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనము వీ హ్యావ్ టు డెఫినెట్లీ సపోర్ట్ హిమ్ అండ్ గో ఓట్ ఓట్ ఫర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓ ఫ్యాన్ గుర్తికి మీరు ఓట్ వేయండి తప్పకుండా అండ్ ఇంకోటి ఏంటంటే ఓటు మీ ఓట్ రిజిస్టర్ రిజిస్టర్ అయిందా లేదా చూసుకోండి కొన్ని 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 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఈ ఇవి మీరు మీ నియోజకవర్గంలో వెళ్ళి మీరు చూసుకోండి మీ మీ ఓటు ఉందా లేదా రిజిస్టర్డ్ ఉందా లేదా అని కూడా చూసుకోండి తప్పకుండా ఎందుకంటే తీరా వెళ్ళిన తర్వాత ఓటు లేదు అని చెప్తే అది చాలా ప్రాబ్లం అవుతుంది ఇదే లైవ్లో మరొకసారి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఇవాళ న్యూస్ పేపర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈనాడు న్యూస్ పేపర్లోనే ఏదో కట్టింగ్ చూశాను అది ఎస్సీ ఎస్సీల గురించి ఏదో యూనో కటింగ్ వాళ్ళకి ఏదో మంచి చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ లాస్ట్ మూమెంట్లో వచ్చి ఆ హామీ ఈ హామీ అని చెప్పి ఎక్కడ లేననే ఉన్న అప్పులకి ఇంకా అప్పేసి మనకి మన ప్రజల్ ప్రజల మీద అప్పులు బార భారం ఆయన హామీలు ఇస్తున్నాడు కానీ ఏ ఒక్క హామీ కూడా అది నిలబడదు అది అందరికీ తెలిసిన మాట ఆయన ఇచ్చిన మాట మీద నిలబడే రా నాయకుడు కాదండి చ చనిపోతే ఆయన చనిపోతే సినిమా తీసి చనిపోతే సినిమా తీసి చనిపోతే ప్రజల గుండెల్లో ప్రతినిత్యం ఉండే ఉండే రాజకీయ నాయకుడు ప్రవేశపెట్టిన ఆ పథకాలు కావాలా మనకి లేకుంటే దొంగ దొంగ మాటలు చెప్పి ప్రజలకి హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని మోసం దొంగ హామీలు ఇచ్చుకుంటూ ప్రజల్ని మోసం చేసే దొంగ రాజకీయ నాయకులు మనకు కావాలా మనమే నిర్ణయించుకోవాలి ఓటు అనేది మన హక్కు గవ ప్రభుత్వాన్ని మనము మన చేతుల్లో ఉంది ప్రభుత్వాన్ని సెలెక్ట్ చేసుకోవడం కాబట్టి ప్రతి ఒక్క ముఖ్యంగా యువకులు నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఆలోచనతో ఉండండి ఎవరు వస్తే మన మన జీవితాలు బాగుపడతాయో వాళ్ళకి మాత్రమే ఓటు వేయండి డబ్బులు ఇస్తున్నారా తీసుకోండి సెల్లు ఇస్తున్నారా తీసుకోండి ఏమి ఇస్తే అది తీసుకోండి ఓటు మాత్రం జగన్కే గుద్దండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన జీవితాలు బాగుపడతాయి ప్రతి ఒక్కరి జీవితం బాగుపడుతుంది ఈ ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను ఈ సోషల్ మీడియాలో కొంతమంది నేను లీడర్ని నేను నేను నేనేదో వస్తున్నాను లీడర్గా ఎదు ఎదగాలనుకుంటున్నాను అని కొంతమంది దళిత లీడర్లు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోరు అద్దుపులో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలంటే మీకు అర్హత లేదు నోరు దయచేసి నోరు అదుపులో పెట్టుకోండి అందరికీ తెలుసు మీరు టీడీపీ కోవెటని ఓట్లు క్రైస్తవ ఓట్లు దళిత ఓట్లు స్ప్లిట్ చేయడానికి మీరు వచ్చారనేసి నేను ఇంతకు ముందే మీ గురించి మాట్లాడడం జరిగింది దయచేసి మీరు ఈ లాస్ట్ అంటే ఏదో మొక్కుబడికి మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయట్లేదు అని చెప్పి పబ్లిక్ని పిల్లల్ని ప్రజల్ని యువ యువకులని మీరు డైవర్ట్ చేయడానికి వాళ్ళ మైండ్ని మీరు వాళ్ళ మైండ్స్తో మీరు ఆడుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఇది మంచిది కాదు నవరత్నాలు పథకాలు పేదవాడి కోసం పెట్టినవే ఫీజ్ రియంబర్స్మెంట్ పేదవాళ్ళ కోసం పెట్టినవే ఆరోగ్యశ్రీ పేదవాళ్ళు రైతు భరోసా పేదవాళ్ళ కోసం పెట్టినవే ఇప్పుడు ఎస్సీల కోసం సపరేట్గా మాట్లాడాలంటే మాట్లాడతారండి మీరు ఏదో మొక్కుపడిక వెళ్ళి ఒక్క నిమిషం కలిసేసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదంటే మీరు మీరు అసలు మీరు దళిత రిప్రజెంటేటివా అసలు మిమ్మల్ని దళిత రిప్రజెంటేటివ్గా ఎవరైనా పెట్టుకున్నారా పెట్టుకోకముందే మీరు తెగ ఊపేసుకొని వెళ్తే ఎవరు పట్టించుకుంటారు మిమ్మల్ని అండ్ ఇది కావాలని మీరు సోషల్ మీడియాలో పబ్లిక్ పిల్లల్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్న ఈ ఈ ఈ డ్రామాలు ఆపండి ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పాను టీడీపీ కోవెట్ టీడీపీ కోసం చేస్తున్నావు అని చెప్పి మర్రి ఇప్పుడు మొక్కుబడికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మొక్కుబడికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి జగన్ ఏమీ చేయట్లేదు జగన్ ఏమీ చేయట్లేదు టీడీపీ మాత్రం చేసింది టీడీపీ జై టీడీపీకి చేయగొడుతున్నారు సిగ్గులేదా మాకు అంత కూడా తెలియదు అనుకుంటున్నారా దళిత పిల్లల్ని క్రైస్తవులు దళిత క్రైస్తవ పిల్లల్ని తప్పుదారి పట్టించకండి దళిత నేను ముఖ్యంగా దళిత పిల్లలకి ద క్రైస్తవ బిడ్డలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఆలోచించండి ఎవరో ఒకరు ఇప్పుడు దీపికా వచ్చి చెప్పిందంటే మీరు నమ్మాల్సిన అవసరం లేదు ఎవరో ఇంకొకరు ఎక్స్ వైజీ వచ్చి చెప్తున్నారంటే మీరు నమ్మన నమ్మక్కర్లేదు మనకి మన తెలివి ఉంది ఎవరో ఒకరు మనకి చెప్తే మనని శాసిస్తే మనం వాళ్ళు చెప్పే స్థాయిలో మనం లేము మనకి మనకు అవగాహన ఉంది మనకి ఏంటి మనకు మంచి ఏంటి తెలుసు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎవరొస్తే మనం మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది ఆ ఆలోచనతో ఓటు వేయండి తర్వాత మనము తప్పకుండా వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ గారి కుటుంబము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దళితులకి అన్యాయము చేయరు దళితులు ఎప్పుడైనా వైఎస్ఆర్ గారి కుటుంబానికి కుటుంబాన్ని వాళ్ళు ఎప్పుడూ వీడలేదు ఆ వా ఆ కుటుంబం కూడా దళితులని ఎప్పుడు కూడా వాళ్ళు వీడలేదు ప్రతి మీరు వెళ్ళి చూడండి ప్రతి ఒక్క వాడలో చూడండి ప్రతి ఒక్క ఏమంటారు ఇళ్లలోకి వెళ్ళి చూడండి ప్రతి ఒక్క గుడిసెలో వెళ్ళి చూడండి వైఎస్ఆర్ గారి ఫోటో ఉంటుంది కాబట్టి ఏదో సోషల్ మీడియా ఉంది కదా కెమెరా ఉంది కదా ఫోన్ ఉంది కదా మాట్లాడడానికి నాలుగు ముక్కలు వచ్చు కదా అని చెప్పి నోటుకు వచ్చినట్టు దయచేసి మాట్లాడకండి పిల్లల్ని తప్పు తప్పుద్రో పట్టించొద్దు అని నేను ఇంతకు ముందే మీకు వార్నింగ్ ఇచ్చాను ఇచ్చి సరే పోని మనవలే కదా అని చెప్పి నేను గమ్మునుండడం జరిగింది కానీ మీరు మరలొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ శ్రీనివాస్ విషయంలోనే శ్రీనివాస్ విషయంలో కూడా రచ్చరచ్చ చేసిన సంగతి అందరికీ తెలుసు సో మీరు దయచేసి దయచేసి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను దళితు లీడర్ని నేను ఇంత ఉంది సైన్యము నాకు ఉంది అని చూపించుకొని విర్రవీగే మనుషులు ఎవరైనా ఉంటే వారికి నేను చెప్తున్నా ఏంటంటే ఖబర్దార్ ఎక్కువ తక్కువ మాట్లాడకండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి దయచేసి మనమందరం కూడా మనము ఆలోచించాలండి ఎవరో ఏదో చెప్తే మనం వినక్కర్లేదు మనకి ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో మన జీవితాలు మన అవ్వ తాతల జీవితాలు మన రైతు మన రైతుల జీవితాలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన మన బిడ్డల జీవితాలు ఏ నాయకుడు వస్తే బాగుపడుతుంది ఎవరు హామీలు ఇచ్చి తర్వాత పోండ్రా బై అని చెప్పి తిట్టడము వచ్చిన వాళ్ళని మర్యాద దక్కదు అని బెదిరించడాలు ఎవ్వరు ఏ ప్రభుత్వం చేస్తుంది ఆలోచించి ఆ అవగాహనతోని మీరు ఓటు వేయండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఈ టూ థౌజండ్ నైన్టీన్లో గుద్దండి అర్థమైందా యాత్ర మూవీ తప్పకుండా వెళ్ళి చూడండి నేను చాలా అన్ని మిక్స్ చేసి మాట్లాడాను ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ చాలా వాళ్ళు అయింది నేను లైవ్లోకి రాకుండా సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఐ నీడ్ కవర్ సర్టన్ థింగ్స్ అందుకే అన్నీ మాట్లాడడం జరిగింది మరొకసారి చెప్తున్నాను వై వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్క్రీన్ పైన లాస్ట్ టెన్ మినిట్స్ అయితే గుండెల్ని పిండేసింది మళ్ళీ అంత అంత మహానుభావుణ్ణి నేను కళ్ళారా మళ్ళీ ఆ పెద్ద స్క్రీన్లో చూ చూసుకుంటుంటే నా కళ్ళల్లో నీళ్ళైతే ఆగలేదండి మనిషి మనిషి అంత 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 రూపము అంత అందము అంత నవ్వు మళ్ళీ లేదే అన్న బాధతో అసలు ఎమోషనల్ అయిపోయాను నేను కానీ కానీ మనకి భరోసా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తికి ఓటు గుద్దాలని నా అన్నలకి నా తమ్ముళ్ళకి నా అక్కలకి నా చెల్లెళ్ళకి నా నా ఫ్రెండ్స్ అందరికీ నా నా పెద్దోళ్ళు అందరికీ నా పెద్దవాళ్ళైతే దండం పెట్టి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్యాన్ గుర్తుకి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి తన తండ్రి లాంటి తన తండ్రి లాంటి స్వర్ణయుగాన్ని ఆయన తీసుకొని రాడా అని ఆలోచించండి చిన్ ఎందుకంటే ఆయన డెఫినెట్గా తన తండ్రి చేసిన మంచి పన్ మంచి మాటలు మంచి పనులు ఆయన కూడా చేస్తున్నాడు కాబట్టి మనం ఒకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాము ఆయన ఎలా పరిపాలిస్తాడు ఆయన గవర్నెన్స్ ఆయన గవర్నెన్స్ ఎలా ఉంటుందో లెటస్ గివ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ సో మీరందరూ వచ్చి నా లైఫ్ చూసినందుకు థ్యాంక్ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్రతి ఒక్కరు వెళ్ళి తప్పకుండా యాత్ర మూవీ చూడండి యుల్ ఆల్ బీ బ్లెస్డ్ బై బైబిల్లో ఒక వర్స్ ఉంటుందండి నీతిమంతులని జ్ఞాపకం చేసుకోవడం మంచిది అని అంటున్నారు సో వైఎస్ఆర్ గారి మహ ఒక ఒక మంచి వ్యక్తి మహో మ మహోన్న ఏమంటారు మహానుభావుడు అలాంటి మనిషిని జ్ఞాపకం చేసుకోవడం కూడా మనకి మంచిది కాబట్టి వెళ్ళండి సినిమా చూడండి అందరూ సినిమాని ఆదరించండి యాత్రా టీమ్కి వన్ మోర్ టైమ్ ఐమ్ కంగ్రాచులేటింగ్ ద ఎంటైర్ యాత్రా టీమ్ యాత్రలో యాక్ట్ చేసిన వారందరికీ స్పెషలీ మమ్ముట్టి గారికి ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద పర్ఫార్మెన్స్ మీరు చాలా బాగా చేశారు ఆసమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైమ్ యాత్ర టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ కూడా లైవ్ వచ్చి చూసినందుకు గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్